సినీ నటుడు మంచు మనోజ్ మరోసారి వివాహం చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. రాయలసీమకు చెందిన ఓ రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని మంచు మనోజ్ రెండో వివాహం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వార్తే కాదు, ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. మంచు మనోజ్కి గతంలోనే వివాహం జరిగింది. 3 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అయితే ఇప్పుడు వివాహం చేసుకుంటారని చెప్పుకుంటున్న అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరూ పలుమార్లు ఎమ్మెల్యేలుగా గెలిచారు. కర్నూలు జిల్లాలో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. మంచు మనోజ్ చేసుకోబోయే అమ్మాయి సోదరి కూడా గతంలో టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. నిర్మాత నటుడు మోహన్ బాబు రెండో కుమారుడు సినీ నటుడు మంచు మనోజ్ భూమా మౌనికా రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారనే వార్త బాగా ప్రచారమవుతోంది. కర్నూలు జిల్లాకు చెందిన రాజకీయ నేపథ్యం కలిగిన భూమా నాగిరెడ్డి శోభా నాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె భూమా మౌనికా రెడ్డినే మనోజ్ వివాహం చేసుకుంటున్నారనే ప్రచారం జోరందుకుంది. దీనికి కారణం హైదరాబాద్లో గణేష్ మండపానికి మంచు మనోజ్తో పాటు భూమా మౌనికా రెడ్డి రావడం, ఇద్దరూ కలిసి పూజలు చేసిన ఫోటోలు బయటకు రావడమే ఈ వార్తకు బలాన్ని చేకూర్చుతున్నాయి. అంతేకాదు, ఈ ఫోటోల్లో ఇద్దరూ కలిసి హారతి ఇవ్వడం, పక్కనే నడుచుకుంటూ రావడంతో మంచు మనోజ్ అభిమానులు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినట్లుగా భావిస్తున్నారు. సోషల్ మీడియా గ్రూపులలో కంగ్రాట్స్ చెబుతున్నారు. గతంలో మనోజ్ ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి ఇష్టంతోనే 3 ఏళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి మనోజ్ పెద్దగా సినిమాల్లో కూడా నటించలేదు. మరోవైపు భూమా మౌనికా రెడ్డికి కూడా మొదట బెంగళూరుకు చెందిన గణేష్ రెడ్డితో వివాహం జరిగింది. వీరిద్దరికీ 5 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. 2 ఏళ్ల క్రితమే మౌనికా రెడ్డి గణేష్ రెడ్డితో విడాకులు తీసుకున్నారు.